ఏపీలో మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి, కానీ అవి ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన దాఖలాలు ఒక్కటి కనిపించలేదు. ఎలాగైనా గెలవాలనే ఆరాటంతో కుదిరితే దౌర్జన్యాలు, కుదరకపోతే దాడులకు తెగబడింది అధికార వైసీపీ. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కనిపించిన దారుణాలు ఒక లెక్క అయితే చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో లెక్కలేనని అరాచకాలు వెలుగుచూశాయి. అడుగడుగున అరాచకం, అధికార పార్టీలో ఉన్నామని ధైర్యం, ఎవరేం చేస్తారులే అనే బరితెగింపు. కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో ఎన్ని అరాచకాలు సృష్టించాలో అన్ని చేశాయి అధికార వైసీపీ శ్రేణులు. ఓట్లు కొనడం కాదు, ఏకంగా దొంగ ఓటర్లనే రప్పించి రచ్చరచ్చ చేశారు వైసీపీ నేతలు. ఇక్కడ అక్కడ అని లేదు, కుప్పం మొత్తం దొంగ ఓటర్లతో నింపేశారు. మొత్తం ఎన్నికల ప్రక్రియనే ఒక ఫార్సుగా మార్చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన పోలింగ్ను అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు నవ్వుల పాలు చేశారు. దొంగ ఓటర్లతో తొడ్డిదారున కుప్పం మున్సిపాలిటీని చేజిక్కించుకునేందుకు ఉదయం నుంచి చేయని ప్రయత్నాలు లేవు. ప్రశ్నించిన టీడీపీ నేతలపై ఎదురుదాడులకు తెగబడ్డారు. అటు పోలీసులు కూడా అధికార పార్టీ అక్రమాలను ప్రశ్నించకుండా టీడీపీ నేతలపైనే విరుచుకుపడ్డారు. పోలింగ్ మొదలయ్యే ముందు నుంచి ముగిసే వరకు రోజంతా కుప్పంలో ఉద్రిక్త వాతావరణం కనిపించింది. వందల మంది దొంగ ఓటర్లను టీడీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. పొరుగు నియోజకవర్గాల నుంచి బస్సుల్లో వచ్చిన వారిని కూడా టీడీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. కుప్పంలోని విజయవాణి స్కూల్లో దొంగ ఓటర్లను కార్యకర్తలు పట్టుకున్నారు. ఈ సందర్భంగా పలు చోట్ల లాఠీ చార్జ్ జరిగింది. అయితే దొంగ ఓట్లు వేయకుండా వారిని అడ్డుకోవాల్సిన పోలీసులే టీడీపీ శ్రేణులపై లాఠీ చార్జీలు చేయడంపై కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పోలింగ్ ముగిసినా ఉద్రిక్తతలు మాత్రం కొనసాగుతున్నాయి. కుప్పం టీడీపీ కార్యాలయం దగ్గర పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించడంతో టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.